ఎపిసోడ్ 29. మీకు సిద్ధుకి ఉన్న సంబంధం ఏంటి? శ్వేత మాట్లాడుతూ ఉండగా వాళ్ళిద్దరూ ఫిల్మ్ స్టూడియోకి అప్పుడే వచ్చారు. రీషా తన చేతుల్ని ముడుచుకొని సోఫాలో కూర్చుని ఉంది. ఆమె సన్ గ్లాసెస్ పెట్టుకుని ఉంది. ఇంకా ఆమె ముఖంలో కోపం రగిలిపోతూ ఉంది. ఆమె ప్రస్తుతం ఏ రకమైన ప్లేస్ ఇది, నాకు ఒక కప్ కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కడా అని అడిగింది. శ్వేత హడావిడిగా వెళ్లి రీషాకి ఒక కప్ కాఫీ ఇచ్చింది. రీషా కోపంతో రగిలిపోతూ ఆమె దగ్గర నుండి ఆ కప్ కాఫీ తీసుకుంది. ఆమె ఒక సిప్ తాగింది. థూ, ఆ నోట్లో ఉన్న కాఫీని కింద కూసేసింది. తర్వాత కోపంగా శ్వేత వైపుకు చూసి, నన్ను కాల్చి చంపేయాలనుకుంటున్నావా? నువ్వు నా నోరు కాలిస్తే బెస్ట్ యాక్టర్ సిద్ధుకి చాలా కోపం వస్తుంది, ఆ విషయం తెలుసుకో అని తిడుతుంది. శ్వేత సైలెంట్ గా ఉండిపోతుంది. ఆమె ఏమైనా తప్పుగా మాట్లాడిద్దేమో అని నిశ్శబ్దంగా ఉండిపోతుంది. మీరా అక్కడికి వెళ్లి శ్వేత చేయి పట్టుకుని లాగి రీషా వైపుకి చూసి, రీషా గారు, షూట్ కి టైం అయింది, ప్లీజ్ మీరు మా న్యూస్ ఏజెన్సీకి కొంచెం సహకరించండి అని చెప్తుంది. రీషా కోపంగా నవ్వి ఆమె తలని కిందకి దించి ఆమె చేతి వేళ్ల వైపు చూసుకొని, నా మేకప్ ఇంకా వేసుకోవడం అయిపోలేదు, నా నీ పరిస్థితుల్లో షూట్కొస్తాను అని ఎలా అనుకున్నావు అని అంటుంది. అప్పుడు మీరా రీచా స్టైలిష్తో, త్వరగా రీచా గారికి మేకప్ వేయండి అని చెప్తుంది. రీచా ఆమె సన్ గ్లాసెస్ తీసేసి తలపైకెత్తి కోపం తెప్పించేలా నవ్వింది. ఆ రూమ్లో ఉన్న కొంతమంది ఎక్స్ప్రెషన్ ఆశ్చర్యంగా మారిపోయింది. మీరాకి కూడా కోపం వచ్చింది. రీచా లాస్ట్ నైట్ నిద్రపోలేదు. ఆమె కళ్ళ చుట్టూ నల్లగా ఉంది. వాటిని ఫౌండేషన్ వాడినా కూడా పూర్తిగా దాయడం కుదరదు. ఇంకా ఆమె శరీరం అంతా ఉబ్బింది. అందుకే ఆమె ముఖంలో రూపురేఖలు కూడా మారిపోయాయి. ఎవరైనా ఒకరోజు షూట్ చేయాలి అంటే దాని ముందు రోజు మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇది ప్రతి సెలబ్రిటీకి తెలుసు. కానీ రీచా పద్ధతి చూస్తుంటే ఆమె షూట్ చేయడానికి ఏమాత్రం కోఆపరేట్ చేసేలా లేదు. ఆ స్టైలిస్ట్ ఆమె కళ్ళని చూసి ఏం చేయాలో, ఎటువైపు నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలేదు. అప్పుడు అతను మీరా వైపుకు చూసి, మీరా గారు ఇది అని చెప్పబోతున్నారు. మీరా కామ్గా మేకప్ నార్మల్గా అప్లై చేయండి అని చెప్పింది. శ్వేత ముందుకొచ్చి, కానీ ఈ పరిస్థితుల్లో ఫొటోస్ తీయడం చాలా అని చెప్పింది. ఏం భయపడకు, ఇప్పుడు ఫోటోషాప్లో చాలా కొత్త టెక్నిక్స్ వచ్చాయి, మనం ఎవరికైనా ఫొటోస్లో నీట్ గా ఎడిట్ చేయమని అడుగుదాం అని చెప్తుంది. వాళ్ళు ఈ పరిస్థితిలో చేయగలిగింది ఇది మాత్రమే. శ్వేత తలని ఊపింది. కానీ రీచా అనుకోకుండా ఫోటోషూట్లో చేయడానికి నిరాకరించింది. ఆమె వెంటనే లేచి, ఫోటోని ఎడిట్ చేస్తారా? అలా అనడానికి ఎంత ధైర్యం, ఒక చిన్న రిపోర్టర్. నేను చాలా షెడ్యూల్ని పోస్ట్ చేసుకుని వచ్చాను ఈ ఫోటోషూట్ కోసం. ఈరోజు తీసే ఫొటోస్ని ఎడిట్ చేయకూడదు, లేదా మీ చిన్న న్యూస్ ఏజెన్సీ యొక్క స్టైలిస్ట్ ఇంకా మీ ఫోటోగ్రాఫర్ని మీరు చూపిస్తున్నారా అని అడిగింది. ఆమె మాటల వల్ల ఫోటోగ్రాఫర్ ఇంకా స్టైలిష్ ముఖం మాడిపోయాయి. శ్వేత హడావిడిగా, రీషా గారు, ఈ ఫోటోగ్రాఫర్ ఇంకా స్టైలిస్ట్ ఇండస్ట్రీలోనే గొప్పవారు, అందుకే మేము వాళ్ళిద్దరినీ తీసుకొచ్చాం అని రీచాకి వివరించింది. హే, ఇండస్ట్రీలోనే గొప్పవారా? వాళ్ళు నిజంగా మంచివారైతే పబ్లిష్ చేసిన ఫొటోస్ ని ఎడిట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరందరూ నా అందాన్ని అనుమానిస్తున్నారు. ఆ స్టూడియో అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అలాంటి ఆవిని చూసిన తర్వాత అందరి నోళ్లు పడిపోయాయి. మీరా తన ముందు ఆ కాంట్రాక్ట్ ని విసిరేసింది. రీషా గారు, మీరు ముందు కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు దానిలో క్లియర్ గా రాసుంది మీరు మాతో పూర్తిగా సహకరించాలి అని. కాబట్టి మీరిప్పుడు కాంట్రాక్ట్ ని ఉల్లంఘించాలని అనుకుంటున్నారా? సరే, అయితే పెనాల్టీ కట్టండి, ఇకపై మీ ఇష్టం అని చెప్తుంది. రీచా ఒక్కసారిగా కోపంగా మారింది. ఎవరు నువ్వు? నీకు బెస్ట్ యాక్టర్ సిద్ధుతో నాకున్న సంబంధం గురించి తెలీదా? నీకెంత ధైర్యం ఇలా మాట్లాడడానికి అని గట్టిగా చెప్పింది. మీరా పెదాలను మెల్లి తిప్పింది. ఆమె ముందుకు వెళ్ళి, అయితే నీకు ఇంకా బెస్ట్ యాక్టర్ సిద్ధుకి ఉన్న సంబంధం ఏంటి అని అడిగింది. రీచా కళ్ళు చిన్నవిగా చేసి, నేను
అని చెప్తుంది. ఆమె మాట్లాడకముందే మీరా సెల్ ఫోన్ని తీసి ఆడియో రికార్డింగ్ ని ఆన్ చేసింది. రీషా గారు, నేను రిపోర్ట్ అని, కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకుని మాట్లాడు. నీకు ఇంకా బెస్ట్ యాక్టర్ సిద్ధుకి మధ్య ఏం సంబంధం ఉందో దయచేసి ఇక్కడ చెప్పండి అని అంటుంది. ఆఫీసులో ఆ తర్వాత శ్వేత మీరాని చాలా పొగిడింది. ఆహ్, మీరా, నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు, కానీ ఆమె సిద్ధు గారి భార్య కాదు అని నీకెలా తెలుసు అని అడిగింది. మీరా కొంచెం దగ్గి నాకు తెలీదు అని చెప్పింది. శ్వేత స్తంభించిపోయి హా అని అనింది. నేను ఆమెతో అబద్ధం చెప్పాను, ఎవరికి తెలుసు, ఆమెని కొంచెం భయపెట్టగానే ఆమె వీక్నెస్ ని బయటపెట్టేస్తుంది అని. శ్వేత సడన్ గా మీరా మనసులో ఏముందో అర్థం చేసుకుంది. అప్పుడు సడన్ గా మేనేజింగ్ డైరెక్టర్ రూమ్ లో నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చి తన చేతులతో అందరినీ అట్రాక్ట్ చేయడానికి క్లాప్స్ కొట్టారు. ఆమె అప్పుడు, ఇవాళ నేను అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. మన న్యూస్ ఏజెన్సీ పనితీరు చాలా బాగుండడం వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. నేను వచ్చే నెల నుంచి హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళిపోబోతున్నాను అలా చెప్తుంది. ఆమె మాట్లాడటం పూర్తవగానే ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ మీరా మాత్రం ఈ న్యూస్ ని విన్న తర్వాత బాధలో మునిగిపోతుంది. చీఫ్ ఎడిటర్ వల్ల ఇంతకు ముందు ఎలాంటి ఇబ్బంది కష్టం మీరాకి రాలేదు. దానికి కారణం మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు ఎవరో కొత్త వారు మేనేజింగ్ డైరెక్టర్ గా వస్తే? ఆమె అలా ఆలోచిస్తూ ఉండగా ఆమె కొలీగ్స్ అంతా కూడా వారికి మేనేజింగ్ డైరెక్టర్ పార్టీ ఇవ్వాలి అని గొడవ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం ఆ న్యూస్ ఏజెన్సీ నుంచి చాలా మంది ఒక రెస్టారెంట్ కి వెళ్లారు. మీరా చాలా చివరిలో నడుస్తూ వెళ్తుంది. ఆమె ఎంటర్ అవ్వగానే శ్వేత మీరా చేపట్టుకుని లాగి, మీరా త్వరగా వచ్చి చూడు, ఇది బెస్ట్ యాక్టర్ సిద్ధు అని చెప్పింది. ఆమె మాటలు మీరాని తలెత్తేలా చేశాయి. అప్పుడు ఆమె సిద్ధు గారిని చూసింది. ఇంకా కళ్యాణ్ కార్నర్ లో కూర్చొని ఉండడం చూసింది. వాళ్ళు ఇక్కడెందుకున్నారు? ఆమె కళ్ళు సడన్ గా పెద్దగా అయ్యాయి. ఆమె అతన్ని చూసి స్తంభించిపోయింది. మేనేజింగ్ డైరెక్టర్ వారి దగ్గరికి వెళ్లి వాళ్ళని పలకరించింది. సిద్ధు ఆమెని చూడనట్టుగా అతని ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. కళ్యాణ్ మాత్రమే ఆమెని విష్ చేసినట్టు స్తంభించాడు. చివరికి మేనేజింగ్ ఎడిటర్ మర్యాదగా, సిద్ధు గారు, కళ్యాణ్ గారు, మీరింకా ఏం ఆర్డర్ ఇవ్వలేదు, అది నేను చూశాను. నేను ఇవాళ మా కొలీగ్స్ అందరికి ట్రీట్ ఇస్తున్నాను, మీరు కూడా వచ్చి మాతో కలిసి తింటారా అని అడిగింది. అతను ఆమె మాటలు వినగానే కళ్యాణ్ వెంటనే ఆమె మాటలకి నిరాకరించాడు. అవసరం లేదు అని చెప్పాడు. కానీ అతని చూపు మేనేజింగ్ డైరెక్టర్ వేలు చూపిస్తున్న వైపుకి చూసింది. అతను తల తిప్పి చూడగానే మీరని చూస్తాడు. అతను ఒక్కసారిగా స్తంభించిపోయి వెంటనే అతని నోటి నుంచి వచ్చే మాటలు మార్చుకున్నాడు. తప్పకుండా అని అంటాడు. మేనేజింగ్ డైరెక్టర్ ఉత్సాహంగా, ఓ అయితే మంచి లంచ్ చేయండి, రండి రండి అని పిలిచింది. ఆమె దానిని చూస్తూ స్తంభించిపోయింది. బెస్ట్ యాక్టర్ సిద్ధు నిజంగా వాళ్లతో కలిసి భోజనం చేయడానికి ఒప్పుకున్నాడా? సిద్ధు కళ్యాణ్ నిజంగా ఒప్పుకుంటాడు అని అనుకోలేదు. అతను తలెత్తి కళ్యాణ్ వైపుకి ఇష్టం లేకుండా చూశాడు. కానీ కళ్యాణ్ సిద్ధుని ఒక చూపు చూశాడు. సిద్ధు కళ్యాణ్ వేలు చూపిస్తున్న వైపుకి చూశాడు. అక్కడ ఒక మనిషి ఎవరి వెనకైనా దాగి ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. అకస్మాత్తుగా ఆగిపోయింది. ఒక్కసారిగా కళ్యాణ్ లేచి నిలబడి, అయితే మన లంచ్ మనమే తిందాం అని చెప్తాడు. ఆమె కంపెనీ ఎంప్లాయీస్ అందరూ కంపార్ట్మెంట్ లో రావడం చూసి శ్వేత మీరా చేయి లాగి, మీరా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నిన్ను కళ్ళు తిరిగి పడిపోతానేమో, మనం ఇప్పుడు నిజంగా బెస్ట్ యాక్టర్ సిద్ధుతో కలిసి భోజనం చేయబోతున్నాము, మనం తర్వాత అతని ఒక ఆటోగ్రాఫ్ అడగొచ్చా అని సంతోషంగా చెప్పింది. ఆమె కంపార్ట్మెంట్ డోర్ దగ్గర నిలబడి లోపలికి వెళ్లాలో లేదో అని చిరాకు పడుతూ నించొనుంది. ఆమె గట్టిగా గాలి పీల్చుకున్న తర్వాత ఆమె డోర్ని నెట్టడానికి ధైర్యం చేసింది. అప్పుడు అక్కడున్న టేబుల్ అంతా ఫిల్ అయిపోయింది. అది మీరా గ్రహించింది. సిద్ధు పక్కనున్న సీట్ మాత్రమే ఖాళీగా ఉంది. సిద్ధు గారి స్టేటస్ ఏంటి? అతని పక్కన కూర్చోడానికి ఎవరు ధైర్యం చేస్తారు? ఆమె విషయాన్ని ఎలా మర్చిపోగలదు?
కానీ ఆమె ఇప్పుడు డోర్ దగ్గర లోపలికి రావడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతుంది? మీరా ఇబ్బందిగా కార్నర్ లో ఉన్న సిద్ధు పక్కన ఉన్న చైర్ వైపుకి చూసింది. ఆమె అక్కడికి వెళ్లి ఆ చైర్ని మార్చబోతూ ఉండగా శ్వేత పక్కనే ప్లేస్ ఉంది అని తన చేతులు ఊపడం చూసింది. మీరా, ఇక్కడ స్పేస్ ఉంది. ఆమె తిరస్కరించాలి అనుకుంది, కాని సిద్ధు అకస్మాత్తుగా తన తల పైకెత్తి అతని కళ్ళు నేరుగా మీరా వైపుకే చూస్తున్నాయి. మీరా హడావిడిగా చేతులూపి, లేదు లేదు నేను అని చెప్పింది. మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మీరా, శ్వేత ఆతృతగా చెప్తూ ఆమె న్యూస్ ఏజెన్సీకి వచ్చిన మొదటి రోజు ఆమె బెస్ట్ యాక్టర్ సిద్ధుకి పెద్ద అభిమాని అని మీరాతో మాట చెప్పింది. ఆమె కంప్యూటర్ డెస్క్టాప్ మీద అన్ని సిద్ధు ఫోటోసే ఉంటాయి. ఆమె బెస్ట్ యాక్టర్ సిద్ధు పక్కన నిలబడి ఉన్నట్టు ఫోటోని కూడా ఎడిట్ చేసుకుంది. మీరా శ్వేత పూర్తిగా మూతపడే వరకు నోట్లో ఏదో ఒకటి తోయాలి అనుకుంది. కళ్యాణ్ మనస్ఫూర్తిగా నవ్వి అతన్ని ఏదో ఆలోచించినప్పటికీ అతను, నేను నమ్మలేకపోతున్నాను, మీరా గారికి ఇంకా బెస్ట్ యాక్టర్ సిద్ధు గారికి ఇంత హిస్టరీ ఉందా అని అంటాడు. మీరా సిద్ధు వైపుకి చూడడానికి ధైర్యం చేయలేదు. ఆమె హడావిడిగా, నేను అలాంటి పనులేం చేయలేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు శ్వేత అని చెప్తుంది. నేనేం పిచ్చి మాటలు మాట్లాడలేదు, ఆ ఫొటోస్ ఇంకా నా సెల్ ఫోన్ లోనే ఉన్నాయి. ఆమె మాట్లాడడం పూర్తవ్వగానే ఆమె సెల్ ఫోన్ లో ఫోటో కోసం వెతికింది. ఆ ఫోటో దొరికిన తర్వాత ఆ సెల్ ఫోన్ ని కళ్యాణ్ కి ఇచ్చింది. కళ్యాణ్ సెల్ ఫోన్ ని తీసుకున్నాడు. మీరా అరుస్తూ, ఆ చూడకండి చూడకండి ప్లీజ్ అని చెప్పింది. మీరా సిద్ధు చుట్టూ తిరిగి ఫోన్ ని లాక్కోవాలి అని అనుకుంది. ఆ ఫోటోని ఎవరైనా చూసినట్లయితే అది చాలా దారుణంగా ఉంటుంది. ఆ క్షణంలో ఒక సన్నటి చెయ్యి వచ్చి ఆ సెల్ ఫోన్ తీసుకుంది. ఆ చెయ్యి సిద్ధుది అని మీరా గ్రహించింది. ఫోన్ కళ్యాణ్ చేతిలో ఉంటే తీసుకోవడానికి ప్రయత్నం చేసేది, కానీ ఇప్పుడు సిద్ధు చేతిలో ఉంది. ఇప్పుడు సిద్ధు చేతిలో నుంచి ఫోన్ ని లాక్కోవడానికి ఎలా ధైర్యం చేస్తుంది? ఆ క్షణంలో ఆమె భూమిలోకి దూరి మాయమైపోవాలి అని కోరుకుంది. సిద్ధు తలదించుకొని సెల్ ఫోన్ లో ఉన్న ఫోటో వైపుకి చూశాడు. అది ఒక పెళ్లి ఫోటో. ఒక అమ్మాయి తెల్లని వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని బీచ్ పక్కన నుంచొని ఉంది. ఆమె ముఖం అనుమానం లేకుండా మీరాదే, ఆమె పక్కనే ఉన్న అతను సిద్ధువే. ఆమె సంతోషంగా నవ్వుతూ ఉంది. అప్పుడు ఆమె రెండు వైపులా సొట్టబొగ్గలు ఏర్పడ్డాయి. ఆమె తల కొంచెం ఉంచి ఉంది. ఆమె తల అతని భుజంపై పెట్టి ఉంది. సిద్ధు చూపులు తీవ్రంగా మారాయి. తర్వాత అతను మెల్లగా తలెత్తాడు. అతని గుండెల్లో ఏదో వింత భావం కలుగుతున్నట్లు అతనికి అనిపించింది. మీరా అతన్ని పట్టించుకోకుండా ఉన్నప్పటికీ అతని చూపులు మీరానే చూస్తున్నాయి. ఆమెకి భయంగా ఇబ్బందిగా అనిపించింది. అతనికి ఒక బౌల్లో నూడిల్సే కోపం తెప్పించినప్పుడు ఈ ఫోటోని చూసి కోపం తెచ్చుకోడా? మీరా కంగారు పడుతూ, నేను దాన్ని ఎడిట్ చేశాను అని చెప్పింది. ఆమె మాట్లాడడం పూర్తవగానే మొదటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడిన ఒక మనిషి, ఇది మరీ అంత చెడ్డ ఎడిట్ కాదు అని చెప్పాడు. ఆమె సిద్ధు వైపుకి ఆశ్చర్యంతో చూసింది. ఇప్పుడు బెస్ట్ యాక్టర్ సిద్ధు ఆమెని పొగిడారా? ఆమె మైండ్ అంతా బ్లాంక్ అయింది. ఏం మాట్లాడలేక సింపుల్ గా థ్యాంక్ యూ అని చెప్పింది. శ్వేత అవకాశం తీసుకుని, బెస్ట్ యాక్టర్ సిద్ధు, మీరాకి మీరంటే చాలా ఇష్టం కాబట్టి ఆమె మీతో కలిసి ఫోటో తీసుకోవచ్చా అని అడిగింది. మీరా, ఆమెకి అతనితో కలిసి ఎప్పుడు ఫోటో కావాలి అని అనుకుంది. ఆమె తలని ఊపి, శ్వేత పిచ్చి దానిలా చేయకు అని చెప్పింది. ఎస్, అతను చెప్పిన ఒక పదం విని మీరా ఆశ్చర్యంతో ఉండిపోయింది. శ్వేత లేచి నుంచొని బలహీనమైన మనసు కలిగిన మీరాని పట్టుకొని సిద్ధు వెనక నిలబడేలా చేసింది. ఆ తర్వాత ఆమె సెల్ ఫోన్ తీసుకుని వాళ్ళిద్దరినీ ఫోటో తీసింది. డిషెస్ ఒక్కొక్కరిగా రావడం మొదలైంది. అంతలో మీరా సెల్ ఫోన్ వైబ్రేట్ అయింది. ఆమె ఫోన్ ని తీసుకుని చూసింది. శ్వేత ఇప్పుడు తీసిన ఫోటోని అప్పుడే కంపెనీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో మీరా ముఖంలో ఒక పిచ్చి నవ్వుతో ఉంది. సిద్ధు ముఖం ఎప్పట్లాగే ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నాడు. డైనింగ్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా చర్చించుకుంటూ ఉన్నారు. మీరా సహజంగా చూసినప్పుడు మామూలుగానే ఉంటుంది, కానీ ఫోటోలో చాలా అందంగా ఉంది. అది నిజమే, బెస్ట్ యాక్టర్ సిద్ధు చాలా అందంగా ఉన్నాడు. అతని పక్కన ఎవరున్నా వాళ్ళు మామూలుగానే ఉంటారు, కానీ మీరా అతని పక్కన నుంచున్నప్పుడు ఆమె కొంచెం బాగానే ఉంది. చాలా అందమైన అమ్మాయి మన న్యూస్ ఏజెన్సీలోనే ఉంది అని అప్పుడే గ్రహిస్తారు.
ఆ సంభాషణలో మునిగిపోయినప్పుడు వారిలో ఒకరు తలనెత్తి మీరా వైపుకు చూసి, మీరా, నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, వయసులో ఉన్నప్పుడు నీ వెనుక చాలా మంది పడి ఉంటారు కదా అని అడిగారు. మీరా గట్టిగా నవ్వింది. కాని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత ఆమె ఎందుకో తెలియకుండా సిద్ధు వైపుకి చూసింది. అప్పుడు ఇంకో వ్యక్తి, మాకు చెప్పు, నీ మొదటి ప్రేమ ఎవరు అని అడగడం కొనసాగించాడు. మొదటి ప్రేమ? మీరా ఒక్కసారిగా స్తంభించిపోయింది. 8 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు, అందులో ఉన్న మనుషులు అన్ని ఆమె మనసులో ఒక్కసారిగా మెదిలాయి. ఆమె కళ్ళను పెద్దవిగా చేసి పెదవులు మెలి తిప్పింది. ఆమె బాధగా నవ్వి, నాకు మొదటి ప్రేమ లేదు అని చెప్పింది. నో వే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు ఫస్ట్ లవ్ లేకుండా ఎలా ఉంటుంది? అందరూ వారిలో వారు మాట్లాడుకుంటూ ఉండగా శ్వేత ఏం చేయలేక, మీరా, నీకు ఖచ్చితంగా ఉండి ఉండాలి అని అడిగింది. మీరా బయటికి నవ్వి, నిజంగా నాకు ఒక్కటి కూడా లేదు అని చెప్పింది. ఆమె మాట్లాడడం పూర్తవ్వగానే రూమ్ అంతా సౌండ్తో ధ్వనించింది. అందరూ ఆశ్చర్యపోయారు, ముఖ్యంగా మీరా. భయంతో వణికిపోతుంది. ఆమె తలని తిప్పి సిద్ధు వైపుకి చూసింది. అక్కడున్న మిగతా వారు కూడా సిద్ధు వైపుకి చూస్తున్నారు. అతను అక్కడ చిల్లవుతూ కూర్చొని ఉన్నాడు. కాని అతని కళ్ళ వెనుక కోపం రగిలిపోతుంది. ఆమె ఇప్పుడేమనింది? ఆమెకి ఫస్ట్ లవ్ లేదా? అయితే 8 సంవత్సరాల క్రితం వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అతని చేతిలో ఉన్న స్పూన్ అప్పటికీ కనికరం లేకుండా టేబుల్ మీద పడిపోయాయి. అతని ఇంకో చేయి టైట్ గా వైన్ గ్లాస్ ని పట్టుకుని ఉంది. ఆ గ్లాస్ అప్పటికే పగిలిపోయింది. అతను ఇంకా గట్టిగా పట్టుకునేసరికి రెడ్ వైన్ తో కలిసిన అతని చేతి రక్తం గ్లాస్ నుండి కారుతుంది. అతని చేతికి తగిలిన దెబ్బకి వైన్ తగిలింది. అప్పుడు ఆ దెబ్బ ఇంకా నొప్పిగా అనిపిస్తుంది. అతను తలని తిప్పి మీరా వైపుకి చూశాడు. అతని చూపు వల్ల మీరా శరీరం అంతా స్తంభించిపోయింది. ఆమె గుటక మింగి, సిద్ధు, సిద్ధు గారు, మీ చెయ్యి అని సిద్ధుతో చెప్పింది. ఆమె అతని చేతిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. కాని అతను అకస్మాత్తుగా లేచి నిలబడి చెయ్యిని దూరంగా నెట్టి బయటకొచ్చేశాడు. ఆ రూమ్ డోర్ గట్టిగా వేయబడింది. ఆ తర్వాత అతను రూమ్ డోర్ వెనుక నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. అతని మూడ్ చాలా త్వరగా మారింది. కళ్యాణ్ కి కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చింది. అతని వెనుక హడావిడిగా పరుగుతీశాడు. ఎపిసోడ్ 31. అతనికి ఏమైంది అసలు? రూమ్ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. బెస్ట్ యాక్టర్ సిద్ధు కొద్దిసేపటి ముందు వరకు బాగానే ఉన్నాడు. హఠాత్తుగా అతనికి ఎందుకు అంత కోపం వచ్చిందో అక్కడున్న వారికి అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత శ్వేత మెల్లగా, ఏమైంది, అతను ముందు బాగానే ఉన్నాడు కదా, అతనికి కోపం వచ్చేలా మనం ఏదైనా తప్పుగా మాట్లాడామా అని అడిగింది. అప్పుడు ఇంకొకరు తలని ఊపి, కాని మనం ఎక్కువ కూడా మాట్లాడలేదు కదా అని అన్నారు. అందరూ ఏమీ మాట్లాడకుండా ఒకరిమొకరు చూసుకున్నారు. అంతలో మీరా ఫోన్ రింగ్ అయింది. ఆమె ఫోన్ ని ఎత్తగానే అటువైపు నుంచి కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. కళ్యాణ్ ఫోన్ కాల్లో, మీరా గారు, ఏమనుకోకుండా కొంచెం సిద్ధు గారి ఫోన్ ని అండర్ గ్రౌండ్ లో ఉన్న కార్ పార్కింగ్ దగ్గరికి తీసుకురాగలరా అని అడిగాడు. మీరా తలని ఊపి చూడగా సిద్ధు ఫోన్ డైనింగ్ టేబుల్ మీద ఉండటం చూసింది. ఫోన్ ని పెట్టేసిన తర్వాత మీరా సిద్ధు ఫోన్ ని ఎవరికి తెలియకుండా తీసుకుని వాష్రూమ్ కి వెళ్లాలి అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. ఆమె అండర్ గ్రౌండ్ లో కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్లగానే ఆమె ఒక కార్ హెడ్ లైట్స్ వెలగడం చూసింది. అప్పుడు అక్కడికి పరిగెడుతూ వెళ్ళింది. డ్రైవర్ సీట్ యొక్క విండో ఓపెన్ అయింది. ఆ సీట్ లో కళ్యాణ్ ఉన్నాడు. ఆమె వెంటనే ఫోన్ అతనికి ఇచ్చింది. తర్వాత విండోలో నుంచి వెనక కూర్చున్న మనిషి వైపుకి చూసింది. సిద్ధు చేతి నుంచి ఇంకా బ్లడ్ కారుతూనే ఉంది. కాని అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. అతను విండోలో నుంచి బయటికి చూశాడు. అతను ఒక పిక్ లో ఉన్నట్టు అనిపించింది. మీరా, సిద్ధు గారు, మీ చెయ్యి అని అడగబోయింది. డ్రైవ్. కోపంగా ఉన్న గొంతు ఆమె మాటల్ని ఆపేశాయి. కళ్యాణ్ మీరా వైపుకు చూసి చేతి నూపి కార్ని స్టార్ట్ చేశాడు. మీరా అక్కడే నుంచొని కారు మెల్లగా వెళ్లడాన్ని చూస్తూ ఉంది. సిద్ధు ఇంకా మీరా ఆ విండో దూరంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు మిస్ అయ్యారు. ఆ మధ్యాహ్నం అంతా
మీర పరధ్యానంలోనే ఉండిపోయింది. కళ్యాణ్ అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడా? మీరా ఓపిక పట్టలేక సిద్ధుకి మెసేజ్ చేసింది, కానీ ఆ మెసేజ్ కాల్లోనే కలిసిపోయింది. అటువైపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. మీరా తర్వాత కళ్యాణ్కి మెసేజ్ చేసింది, అతని సమాధానం సమర్థవంతంగా ఉంది, దానికి చికిత్స చేయబడింది, ఇప్పుడు బాగానే ఉంది. కళ్యాణ్ మెసేజ్ చేసిన తర్వాత మీరా కొంచెం కుదుటపడింది. మీరా ఫోన్ని చేతిలో పట్టుకుని ఏం చేయలేక కళ్యాణ్కి ఇంకో మెసేజ్ పంపించింది. ఈ రోజు ఏదైనా చెడు జరిగిందా? అప్పుడు కళ్యాణ్, లేదు, అంతా బాగానే ఉంది. అంతా బాగానే జరిగింది, కానీ అతను అకస్మాత్తుగా ఎందుకు అసంతృప్తి చెందాడు? మీరా ఏం జరిగిందో అసలు ఆలోచించలేకపోయింది, కానీ ఆమె విషయాన్ని మర్చిపోవాలి అని అనుకుంది. చీఫ్ ఎడిటర్ మీటింగ్ నుంచి బయటకు వచ్చింది. మేనేజింగ్ ఎడిటర్ కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయడానికి సిద్ధమవుతుంది. అందుకే ఆమె న్యూస్ ఏజెన్సీలో ప్రశాంతంగా ఉంది. ఆ మధ్యాహ్నం అంతా చాలా త్వరగా అయిపోయింది. మీరా ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత మీరా ఇంటికి వెళ్లడానికి బస్సులో వెళ్ళింది. ఆ పార్క్ లో నుంచి వెళ్తూ ఉండగా ఆమెని సునీత ఆపింది. సునీత మీరాని మీరా మీరా అని పిలిచింది. మీరా ఉదయం సునీతతో పాటు భోజనం చేస్తాను అని ప్రమాణం చేసినట్టు ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది. కానీ కళ్యాణ్ సిద్ధు ఇంటికి వెళ్లాడు అని చెప్పాడు. అందుకే ఆమె ఇప్పుడు నిజంగా ఇంటికి వెళ్లి సిద్ధు ఎలా ఉన్నాడో చూడాలి అనుకుంది. ఆమెలో ఆమె ఆలోచించుకున్న తర్వాత ఆమె, నన్ను నిజంగా క్షమించండి ఆంటీ, నాకు ఇవాళ నైట్ కొంచెం పనుంది, నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి, బదులుగా నేను మీతో కలిసి రేపు భోజనం చేయనా అని చెప్తుంది. సునీత చాలా బాధపడింది. అయినా సరే, కానీ రేపు రావడం మాత్రం మర్చిపోకు అని చెప్పింది. మీరా తలూపింది. ఆమె పార్క్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత సునీత ఇంటికి ఫోన్ చేసి, ఏ మా స్నేహితురాలు ఇవాళ నాతో కలిసి భోజనం చేద్దంట, నా కొడుకు ఇంటికి వచ్చాడా అని అడిగింది. పని మనిషి శాంతి, మేడం నేను ఇప్పుడే ఆ ఇంటికి ఫోన్ చేశాను, వాళ్ళ సార్ ఇంటికి వచ్చారు అని చెప్పారు, కానీ సార్ చేతికి ఏదో పెద్ద దెబ్బ తగిలిందంట అని చెప్పింది. ఏంటి? సునీత వెంటనే భయపడింది. ఆ తర్వాత నేను ఆ ఇంటికి వెళ్ళి చూస్తాను అని చెప్పింది. ఆమె ఫోన్ని పెట్టేసిన తర్వాత ఆమె హడావిడిగా హౌస్ నెంబర్ 8కి వెళ్ళింది. మీరా ఇంటికి వెళ్తూ ఉండగా మీరా మా ఇంట్లో అంతా సిద్ధు తన చేతులతో ఆ బైన్ గ్లాస్ ని పట్టుకోవడమే నిండిపోయింది. అక్కడ చాలా విరిగిన గాజు ముక్కలు ఉన్నాయి. అతని చేతిని నీట్ గా క్లీన్ చేశారా? ఆమె అలా ఆలోచిస్తూ ఉండగా ఆమె ఒక రోడ్ మూలకి తిరిగి అక్కడ కొంచెం కాటన్ ఇంకా అయోడిన్ తీసుకుంది. ఆమె వాటిని బ్యాగ్ లో పెట్టుకుంది. మళ్ళీ ఇంటికి వెళ్లడానికి నడవడం మొదలుపెట్టింది. ఆమె నడుస్తూ హౌస్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఫోన్ సడన్ గా రింగ్ అయింది. ఆమె ఫోన్ ఎత్తగానే పని మనిషి శాంతి, మీరా గారు మీరింట్లో ఉన్నారా అని అడిగింది. మీరా ఆమె ముందున్న ఇంటిని చూసి ఆ పని మనిషిని, శాంతి గారు ఏమైంది అని అడిగింది. పని మనిషి ఊపిరి పీల్చుకొని, పెద్దమ్మగారు ఇంటికి వెళ్తున్నారు అని చెప్పింది. మీరా ఆమె బాటలో ఆగిపోయింది. అప్పుడు ఆమె మైండ్లో పని మనుషులందరూ ముందు రోజు మాట్లాడుకున్న సందర్భం గుర్తు చేసుకుంది. పెద్దమ్మగారు, ఆమె బహుశా సిద్ధుగారి అమ్మగారు, వాళ్ళ సిద్ధుగారి అమ్మగారు గురించే మాట్లాడుకుంటున్నారు అనుకుంది. వాళ్ళ అమ్మకి ఆమె అంటే ఇష్టం లేదు. ఆమె వెంటనే ఆ పని మనిషి ఎందుకు ఫోన్ చేసిందో అర్థం చేసుకుంది. ఆమెని ఆమె ఎంబారెస్ చేసుకోకుండా ఉండటానికి ఆ పని మనిషిని కట్ చేసి, నేను ఆఫీస్ లో ఏదో ముఖ్యమైన వస్తువుని మర్చిపోయాను, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పింది. ఆ పని మనిషి ఊపిరి పీల్చుకొని, నేను అమ్మగారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పింది. ఆమె ఫోన్ని కట్ చేయగానే మీరా బోర్ కొట్టి వీధుల వెంట తిరిగింది. ఆమె ఫోన్ వైపుకి చూసింది. అప్పుడు సమయం 6:30 అయింది. ఆమె అప్పుడు ఇంటి పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళాలి అని అనుకుంది. ఆమె ఫోన్ని తీసుకుని టైంపాస్ అవ్వడానికి బ్రౌజర్ని చూసింది. ఆకాశం చిన్నగా నల్లగా మారుతుంది. మీరా ఆకాశం వైపుకి చూసి ఆకాశం నల్లగా మబ్బులతో ఉండడం చూసింది. అప్పుడే వర్షం పడటం మొదలైంది. అప్పుడు మీరాకి ఇవాళ నైట్ కి ఉరుములతో కూడిన వర్షం పడుతుంది అని గుర్తు చేసుకుంది. ఆమె బ్యాగ్ ని తీసుకుని ఏదైనా పెవిలియన్ ఉంటుందేమో అని చుట్టూ చూసింది. ఆమె ఆ పెవిలియన్ వైపు నడిచింది, కానీ ఆమె అప్పటికే పూర్తిగా తడిచిపోయింది.
అలాంటి పరిస్థితుల్లో ఆమె వెంటనే ఇంటికి వెళ్లి వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. కానీ ఆమె ఇప్పుడు అలా చేయలేదు. ఆమెకి రోగ నిరోధక శక్తి ఎక్కువ కాబట్టి ఆమెకి ఏమీ కాదు. కానీ ఆమె ఇప్పుడు ఇంటికి వెళ్తే సిద్ధు గారి అమ్మకి ముఖం చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆమె సిద్ధు గారి అమ్మతో గొడవ పడితే సిద్ధుకి ఇంకా ఎక్కువగా కోపం వస్తుంది. మీరా పెదాలని కొరుకుతూ పెవిలియన్ బయట తన తలని పెట్టి చూసింది. చల్లని గాలి వచ్చింది. ఆమెకు ఆ గాలి వల్ల చాలా చలేసింది. ఆమె అక్కడి నుంచి తుమ్ముతూ ఉంది. 2 గంటల తర్వాత చివరికి వర్షం తగ్గింది. ఇంట్లో సోఫాలో ఉన్న మనిషిని సునీత చూసి ఊపిరి పీల్చుకుంది. అప్పుడు ఆమె అతనితో, నీకేమైంది అసలు? నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంతే, చాలా రిజర్వ్డ్ గా ఉంటావు, కనీసం అమ్మతో అయినా చెప్పుకోలేవా అని అనింది. సిద్ధు చూపులు ఆ టేబుల్ వైపుకి చూస్తూ అతను ఏం లేదు అని చెప్పాడు. సునీత కోప్పడి, ఇదంతా 8 సంవత్సరాల క్రితం అమ్మాయి గురించా అని అడిగింది. ఆమె మాట్లాడడం పూర్తవగానే సిద్ధు పైకి చూశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఇలా వింతగా ప్రవర్తించేది ఆమె వల్లనే. చాలా రోజులు గడిచిపోయాయి, దాదాపుగా 8 సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మాయి నిన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది. నువ్వు ఇక్కడ బాధపడటంలో ఏమైనా అర్థముందా? ఆమె మాటలు సిద్ధు గుండెలో గుచ్చుకున్నాయి. అతను వెంటనే లేచి, నేను పైకి వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళాలి అని చెప్పాడు. సునీత సిద్ధు ట్రీట్ చేసే విధానాన్ని చూసి ఊపిరి తీసుకుని లేచి వెళ్ళిపోయింది. ఆమె కార్ హౌస్ నెంబర్ 18 వైపుకి వెళ్ళసాగింది. సునీత విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంది. ఆమె మనసులో బాధపడుతూ ఉండగా బయట ఆమె ఒకరిని చూసి, కార్ ఆపు అని ఆర్డర్ చేసింది. డ్రైవర్ కార్ని ఆపాడు. సునీత కార్లో నుంచి బయటకు దిగింది. ఆమె మీరాని ఆశ్చర్యంగా చూసింది. సునీత మీరాని ఆ పరిస్థితుల్లో చూసి ఆశ్చర్యపోయింది. మీరా, ఏంటి ఇలా తడిచిపోయావు అని అడిగింది. మీరా సునీత వైపుకి ఆశ్చర్యంగా చూసింది. సునీత అండి, ఆమె చుట్టుపక్కల చూసి, మీరు కూడా ఈ ఏరియాలోనే ఉంటారా అని అడిగింది. సునీత కంగారుతో, నేను కాదు, అది నా కొడుకు. నువ్వెందుకు ఇంకా ఇంటికి వెళ్ళలేదు? మీరా నవ్వి, ఆ అది నేను కీస్ని మర్చిపోయాను అందుకే అని చెప్పింది. ఎంత పిచ్చి పిల్లవి, ఇలా ఉంటే నీ ఆరోగ్యం వెంటనే పాడవుతుంది. త్వరగా కార్లోకి ఎక్కు, మా ఇంటికి రా, వేడి నీళ్లతో స్నానం చేద్దు గాని. మీరా తన ముక్కుని తడుముకొని తల తిప్పి, పర్వాలేదా అండి అని చెప్పింది. సునీత ఏం చేయలేక తలూపి, కుదరదు, రా త్వరగా, కార్లో నాతో ఎక్కు అని చెప్తుంది. ఆమె అలా అనగానే మీరా ఫోన్ రింగ్ అయింది. ఆమె ఫోన్ని లిఫ్ట్ చేసింది. ఆ ఫోన్లో అవతల వైపు నుంచి పనిమనిషి గొంతు వినిపించింది. మీరా గారు, ఆ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, పెద్దమ్మగారు అక్కడి నుంచి వచ్చేసారంట అని చెప్పింది. మీరా ఆనందపడి, ఆంటీ మా ఫ్యామిలీ వాళ్ళు తిరిగి వచ్చేసారు, నేనింటికి వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె సంతోషం చూసి సునీత తలూపింది. ఇంకెప్పుడైనా ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేయడం మర్చిపోకు. నీ గురించి జాగ్రత్త తీసుకోవడం నీకు నిజంగా తెలీదు అని చెప్తుంది. మీరా నవ్వి, సరే నేను ముందు ఇంటికి వెళ్ళాలి, మనమిద్దరం కలిసి రేపు ఆడుకుందాం అని చెప్తుంది. ఆమె మాట్లాడడం పూర్తవగానే ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె చుట్టుపక్కల చూసి సిద్ధు చాడ ఎక్కడా లేదని గమనించింది. అతను మాస్టర్ బెడ్రూమ్ లో ఉండి ఉంటాడని ఆమె అనుకుంది. మీరా వెంటనే పైకి వెళ్లి గెస్ట్ రూమ్ లో వేడి నీళ్లతో స్నానం చేసింది. ఆమె స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్న తర్వాత ఆమెకి అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఆమె ఆపకుండా తుమ్ముతూనే ఉంది. కానీ
ఆమె దాని గురించి పట్టించుకోకుండా ఆమె ముక్కుని రబ్ చేసుకుంది. ఆమె జుట్టుని ఆరబెట్టుకున్న తర్వాతే ఆ మాస్టర్ బెడ్రూమ్ లోకి అడుగుపెట్టింది. రూమ్ డోర్ క్లోజ్ చేసి లేదు. ఆమె డోర్ లో ఆగిపోయి తలని లోపల పెట్టి చుట్టూ చూసింది. సిద్ధుని బాల్కనీలో చూసింది. అతను బాల్కనీలో దెబ్బ తగిలిన చేతిని ఒక పక్కన పెట్టుకుని అక్కడ నుంచొని ఉన్నాడు. అతని ఇంకో చేతిలో సిగరెట్ ఉంది. దాని మంట వెలుగుతూ మసక బారుతూ ఉంది. అతను అలా స్మోక్ చేస్తూ ఉండడం చూస్తుంటే చాలా లోన్లీగా అనిపించాడు. అసలు అతనికి ఏమైంది? మీరా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళింది. ఆ సిగరెట్ స్మెల్ ఆమె ముక్కులోకి వెళ్ళింది. ఆమె యాస్ట్రే వైపుకి చూసింది. ఆ ట్రైన్ నిండా సిగరెట్లే ఉన్నాయి. ఇతను ఎన్ని సిగరెట్లు తాగాడు? ఆమె పెదాలని కొరుక్కుంది. ఆమెని ఆమె కాపాడుకోవడానికి అతన్ని పట్టించుకోకుండా ఉండాలి అని ఆమెకి తెలుసు. కాని ఆమె కళ్ళు అక్కడి నుంచి కదలకుండా అక్కడే అంటుకుని ఉన్నాయి. ప్రైవేట్ రూమ్ లో జరిగింది ఆమె గుర్తొస్తుంది. ఆమె ఎడిట్ చేసిన బెడ్డింగ్ ఫోటోని అతను చూసి చాలా బాగా చేశావని కూడా చెప్పాడు కదా. ఆ తర్వాత తను క్షమించినట్లు ప్రవర్తించాడు. దాన్ని చూసి ఆమెను అంతగా ద్వేషించట్లేదు అనుకుంది. అతన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతను చూడ్డానికి అంత కోపంగా కనిపించినప్పటికీ ఆమెకి చాలా సార్లు సహాయం చేశాడు. అందుకే ఆమె అతను బాధపడుతున్నాడు కాబట్టి అతన్ని ఆమె ఓదార్చాలి. ఆమె ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడాలి అనుకుంది. కాని ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అతను చాలా కఠినంగా ఉన్నాడు. ఇప్పుడు అతని హృదయంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు అని ఆమె భావించింది. మీరా అక్కడ నుంచొని ఆ సైలెన్స్ ని బ్రేక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. ఆ క్షణంలో ఒక చల్లని గాలి అక్కడ వీచింది. ఏ, ఆమె చేసిన శబ్దాన్ని విని సిద్ధు అక్కడ ఆమె ఉంది అని గ్రహించి వెనక్కి తిరిగాడు. మీరా ముఖంలో వెంటనే ఒక చిరునవ్వు వెలిగింది. ఆమె అప్పుడు, సిద్ధు గారు మీ చేయి బాగానే ఉందా అని అడిగింది. సిద్ధు ముఖం ఇంకా దారుణంగా మారింది. అతను ఆమె గురించి బాధగా ఫీల్ అవుతున్నాడు. కాని ఆమె ముఖం మీద నవ్వు మాత్రం ఓర్చుకోలేకపోతున్నాడు. ఆ చీకటిలో అతను సడన్ గా నీకు ఫస్ట్ లవ్ ఉందా అని అడిగాడు. అతని స్వరం చాలా లోతుగా ఉంది. ఇంకా అది అతనిలో చాలా అరుదుగా కనిపించే బలహీనతను కలిగి ఉంది. ఆ స్వరం మీరాని ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె మొదటి ప్రేమ. ఆమె తలదించుకొని మెల్లగా, సిద్ధు గారు మీకు ఫస్ట్ లవ్ ఉందా అని అడిగింది. అతను ఒక్కసారిగా మొదటి ప్రేమ అనే టాపిక్ ని తీశాడు. అంటే అతను బాధపడడానికి కారణం అది మొదటి ప్రేమేనా? మీరా తను వేసిన ప్రశ్నని పట్టించుకోలేదు. అందుకే సిద్ధు చూపు ఇంకా కోపంగా మారింది. అతను బాధపడుతూ నాకు లేదు అని చెప్పాడు. ఈ గొంతు ఇది చాలా కల్పితమైనది. మీరా, మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నారా? లేదంటే నేను మీకు ఒక జోక్ చెప్తాను అని చెప్తుంది. సిద్ధు సైలెంట్ గా ఉండిపోయి ఆమెను చూస్తూ ఉండిపోతాడు. ఆమె అతని నిశ్శబ్దాన్ని సమ్మతిగా తీసుకొని సంతోషంగా మాట్లాడడం ప్రారంభించింది. చాలా అంటే చాలా రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వాళ్ళకి చికెన్ తినడం అంటే చాలా ఇష్టం. కానీ సిద్ధు ట్రాన్స్ లో ఉండిపోయాడు. అతని చెవులు కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఒక అమ్మాయి గొంతును వింటున్నాయి. హే, నువ్వు ఇవాళ హ్యాపీగా లేనట్లున్నా? దేని గురించి బాధపడుతున్నా? సరే నేను ఒక జోక్ చెప్తాను. వాస్తవికత ఇంకా జ్ఞాపకాలు కలిసిపోయాయి. ఆమె స్పష్టమైన మరియు శ్రావ్యమైన స్వరం అతని జ్ఞాపక శక్తి నుండి మృదువైన స్వరంతో కలిపి, చాలా అంటే చాలా రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులుండేవారు. వారికి చికెన్ తినడం అంటే చాలా ఇష్టం. ఒకసారి వాళ్ళిద్దరూ అతిథులుగా ఒకరింటికి ఒకరు వెళ్లారు. చికెన్ వండించగానే వారిద్దరూ చికెన్ కోసం గొడవ పడ్డారు. వాళ్ళలో ఒకరు నిదానం. అప్పుడతను భయపడుతూ చికెనేది చికెనేది అని అడిగాడు. ఇంకొకరు ప్రౌడ్ గా నోటి వైపు వేలు చూపించి చికెన్ ఇక్కడుంది చికెన్ ఇక్కడుంది అని చెప్పారు. వినేవాళ్ళు నవ్వక ముందే చెప్పేవాళ్ళు ముందు వెనుక ఊగుతూ పెద్దగా నవ్వారు. అతని చూపు ఇంకా డార్క్ గా మారింది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు. కాని ఈ అందమైన జ్ఞాపకాలు అతని ఆలోచనలో మాత్రమే ఉన్నాయా? ఆమెకి ఫస్ట్ లవ్ లేదని ఆమె చెప్పింది. సిద్ధు కంటి నుంచి భయంకరమైన చూపు బయటకొచ్చింది.
అవును, కొన్ని సంవత్సరాల క్రితం అతను చాలా చిన్న పాత్ర పోషించేవాడు. అతను చాలా ఈజీగా ఆమె చెప్పే ప్రతిదీ వినేవాడు. సిద్ధుకి ఇంకా కోపం ఎక్కువైంది అని గ్రహించిన మీరా తన నవ్వు చిన్నగా మాయమైంది. జోక్ విన్న తర్వాత నవ్వని ఇంకొక వ్యక్తి ఇతనే, మొదటి వ్యక్తి. ఆ వ్యక్తి, ఆమె ఎక్స్ప్రెషన్ నిశ్శబ్దంగా మారింది. ఆమె అతనికి ఒక జోక్ చెప్పిన విషయం ఆమెకి ఇప్పటికీ గుర్తుంది. ఆమె పొట్ట చెక్కలయ్యేలా నవ్వినా కూడా అతను కామ్గా, నీచంగా, నీకు ప్రతిదానికి నవ్వెందుకు వస్తుంది అని అడిగాడు. ఆమె అప్పుడు కోపంతో, నేను ఇకపై ఎలాంటి జోక్స్ చెప్పను అని చెప్పింది. నువ్వెందుకు ఇంత రీజనబుల్ గా ఉంటావు? నీ గర్ల్ ఫ్రెండ్ నీకు మంచిగా జోక్ చెప్తే నువ్వెలాంటి రియాక్షన్ ఇవ్వలేదు, నేను ఎలా రీజనబుల్ అవుతాను? నీకు ఎలాంటి రియాక్షన్ కావాలి? లాఫ్. అదంతా కల్పితం. ఆ గుహల నుంచి బయటకొచ్చిన తర్వాత ఆ జ్ఞాపకాలన్నీ తన పిడికిలి బిగించేలా చేశాయి. ఆమె అతన్ని చాలా రోజుల క్రితం మర్చిపోయింది. మళ్ళీ అతని గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఆమె గట్టిగా గాలి పీల్చుకొని సిద్ధు ఎక్స్ప్రెషన్ వైపు చూసింది. అతని వెనుక మూడు లైట్ ఉంది. అతని ముఖం బ్లర్ గా కనిపిస్తుంది. అందుకే అతని ముఖం ఆమె ఖచ్చితంగా చూడలేకపోతుంది. కానీ రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉండడం దీనికి కారణం కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరూ ఇంత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం కావచ్చు. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఆమెకి ఎవరితోనైనా మాట్లాడాలి అనిపించింది. ఇదే మొదటిసారి. ఆమె పెదాల్ని కొరుకుతూ ఆమె తల తిప్పి బయటికి చూస్తూ, నిజంగా చెప్పాలంటే నాకు ఫస్ట్ లవ్ ఉంది అని చెప్తుంది. ఎపిసోడ్ 33. నీకవన్నీ గుర్తున్నాయా? సిద్ధు మీరా మాటలు విన్నప్పుడు అతని కనుపాపలు ఉబ్బిపోయాయి. అతను ఆమెని దగ్గరగా చూశాడు. ఆమె ఆ ఆలోచనలో మునిగిపోయి ఉంది. ఆమె చాలా దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. అతను సైలెంట్ గా వేచి చూశాడు. అతనికి ఆతృతగా ఉంది, కానీ ఆమె మాట్లాడటం కొనసాగించలేదు. ఆమె ఆకస్మిక కోరిక తర్వాత ఆమె అకస్మాత్తుగా, ఆమె ఇవన్నీ సిద్ధుతో ఎందుకు మాట్లాడుతూ ఉంది అని గ్రహించింది. ఆమె తలని తిప్పింది. ఆమె అక్కడ ఏదో గమనించింది. అప్పుడు ఆమె కనుపాపలు ఉబ్బిపోయాయి. సిద్ధు చిరాకుతో తన కాళ్ళన్నీ తెరిచాడు. తర్వాత, సిద్ధు గారు, మీ బ్యాండేజ్ చినిగిపోయింది అని మీరానడం సిద్ధు విన్నాడు. అతను తలని కిందకి దించి అతని చేతికి ఉన్న బ్యాండేజ్ ఎర్రగా రక్తంతో నిండి ఉండడం చూశాడు. అతను కోపంగా ఉన్నాడు. అతను మాట్లాడబోతున్నప్పుడు ఆమె సడన్ గా అతని చేయిని పట్టుకొని, మీకోసం మళ్లీ ఒకసారి బ్యాండేజ్ ని వేయనివ్వండి అని చెప్పింది. ఆమె చెయ్యి చాలా మృదువుగా ఉంది. ఇంకా ఎలక్ట్రిసిటీని పట్టుకున్నట్టు మంచుతో కూడిన చల్లని స్పర్శ అతన్ని తాకినట్లుగా అనిపించింది. అతను ఎలానో ఆమెను ఫాలో అయ్యి బెడ్రూమ్ లో ఉన్న సోఫా మీద కూర్చున్నాడు. ఆమె తలని తిప్పి ఫస్ట్ ఎయిడ్ కిట్ని వెతుకుతూ ఉండగా అతను ఆమె నడుమని పట్టుకొని, చెప్పు అని అన్నాడు. అతను అతని చేతి గురించి ఆలోచించాలి అనుకోవట్లేదు. ఆమె ఏం చెప్పబోతుందో అది వినాలి అనుకుంటున్నాడు. మీరా గజిబిజైంది. చెప్పాలా? సిద్ధు ఆమె ఫస్ట్ లవ్ గురించి చెప్పమంటున్నాడు అని కొద్దిసేపటి తర్వాత అర్థమైంది. ఆమె బెస్ట్ యాక్టర్ సిద్ధు కూడా గాసిప్ వ్యక్త. కానీ ఆమె గతాన్ని మర్చిపోవాలి అని చాలా రోజుల కిందట అనుకుంది. అందుకే ఆమె ఇప్పుడు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఆమె, నాకు గుర్తులేదు అని చెప్పింది. ఆమె మర్చిపోయిందా? ఆ రెండు పదాలు వినగానే సిద్ధు గుండెలో పదునైన కత్తితో పొడిచినట్టుగా అనిపించింది. అతను ఆమె నడుముని చాలా గట్టిగా పట్టుకున్నాడు. సడన్ గా అతని చూపు చాలా కోపంగా మారింది. ఇంకా సెంటిమెంటల్ గా కూడా మారింది. ఆమె మర్చిపోయిందా? ఆ తర్వాత ఆమె అతన్ని అడ్డుకుంది. అతను 8 సంవత్సరాల క్రితం నుంచి మర్చిపోకుండా ఉన్నాడు. కాని అతనికి బదులుగా ఒక సాధారణమైన, నేను మర్చిపోలేను అని తిరిగి జవాబొచ్చింది. ఆ క్షణంలో అతనికి కోపం ఇంకా అయిష్టం కలిగి అతన్ని ఎక్స్ప్లోషన్ కి గురి చేశాయి. మీరా చాలా బాధపడింది. అతని చూపులు భయంకరంగా ఉన్నాయి. ఆమె చెయ్యి నొప్పి పుడుతున్నా కూడా ఆమె ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది.
అప్పుడతను చిన్నగా లేచి నిలబడ్డం చూసింది. అతని పెద్ద శరీరం యొక్క నీడ ఆమెని కవర్ చేసింది. ఆ రూమ్ అంతా కూడా ఏదో ప్రళయం జరగబోతున్నట్టుగా భయంగా కంగారుగా ఉంది. ఆమె గుటక మింగింది. అతనికి ఇంత సడన్ గా ఎందుకు పిచ్చెక్కిందో అర్థం కాలేదు. ఆమె మాట్లాడడానికి నోరు తెరవగానే అతని గంభీరమైన గొంతుతో, నువ్వు మర్చిపోయావు అని అన్నాడు. ఆ ప్రశ్న సంక్లిష్టమైన భావోద్వేగాలతో కలిసిపోయింది. మీరాకి ఆ గొంతులో బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది. కాని ఆమె యొక్క అనుభూతి మెరుపులాగా మాయమైంది. వెంటనే అతను ఆమెని పట్టుకొని బలవంతంగా సోఫాలోకి విసిరేశాడు. ఆమె చాలా ఆశ్చర్యంలో మునిగిపోయింది. కాని ఆమె రెసిస్ట్ చేసుకోబోయినప్పటికీ అతను వచ్చి ఆమె మీద పడుకున్నాడు. అతని హింసాత్మక చర్యలు మీరాని ఆశ్చర్యపడేలా చేశాయి. ఆమె, సిద్ధు గారు, ఇవాళ నా ఓవ్యులేషన్ పీరియడ్ కాదు అని చెప్పింది. సిద్ధు సడన్ గా ఆగిపోయాడు. ఆమె అతన్ని ఆశగా చూసింది. కాని అతను కోపంగా, ఎందుకు, ఎంత డబ్బు కావాలి, నువ్వు చెప్పొచ్చు అని అన్నాడు. మీరా ఒక్కసారిగా స్తంభించిపోయింది. అతను ఆమెకి అతని నుంచి డబ్బులు కావాలి అనుకుంటున్నాడు. ఆమె మాట్లాడకముందే అతను బలవంతంగా ఆమె బట్టల్ని చింపివేశాడు. ఆమె పెదాలని మూశాడు. ఆ ముద్దు చాలా హింసాత్మకంగా ఉంది. ఆమెకి బాధ కలిగిస్తుంది. ఆ తర్వాత ఆమె శరీరం అతని ద్వారా పూర్తిగా చొచ్చుకుపోయినట్లు ఆమెకి అనిపించింది. ఆమె శరీరం అంతా ఉన్న నొప్పులతో ఆమెకి నెమ్మదిగా స్పృహ కోల్పోయింది. కాని ఇప్పుడు అతను, ఇప్పుడు గుర్తొచ్చిందా అని అనడం అస్పష్టంగా వినిపించింది. ఆమెకి ఆలోచించే శక్తి లేదు. కొంచెంసేపటి తర్వాత శిక్ష చివరికి ముగిసింది. తలుపుని మూసిన శబ్దం మీరాకి వినిపించింది. ఆ సౌండ్ అర్థం సిద్ధు అప్పటికే వెళ్లిపోయాడు అని. ఆమె శారీరకంగా ఇంకా మానసికంగా రిలాక్స్ అయింది. ఆ తర్వాత వెంటనే గాఢ నిద్రలోకి చారుకుంది. ఆమె నిద్రపోతూ ఉన్నప్పుడు ఆమె గతంలో జరిగిన వాటిని ఆమె కలకంటుంది. ఆమె హ్యాపీగా ఉండే నలుగురు ఉన్న కుటుంబాన్ని గుర్తు చేసుకుంది. వాళ్ళ తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు కాలం అది. ఆమె పెదాలను మెలితిప్పింది, నవ్వింది. కాని సడన్ గా ఒక పెద్ద అగ్ని ఆకాశంలోకి ఎగిసిపడింది. ఆమె ఒక తీవ్రమైన భయంకరమైన అనుభూతిని అనుభవిస్తుంది. అందుకే ఆమె శరీరం అంతా అగ్ని మీద ఉన్నట్టు అనిపించింది. ఆమె ఇంట్లో ఆమె నాన్న ఇంకా అమ్మ మంటల్లో చిక్కుకున్నారు. ఆమె అక్కడికి వెళ్ళాలి అనుకుంది. వాళ్ళని కాపాడాలి అని అనుకుంది. కాని వాళ్ళ తమ్ముడు ఆమెను అక్కడి నుంచి నెట్టేశాడు. అతని వయసు 15 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత అతను మండుతున్న అగ్నిలోకి వెళ్లాడు. వద్దు వద్దు, ఆమె గొంతు పోయే వరకు పెద్దగా అరిచింది. ఆ శబ్దం ఆమె పీడకల నుంచి బయటకొచ్చి నిద్ర లేచేలాగా చేసింది. మీరా తన కళ్ళు తెరిచింది. కాని ఆమె ఎక్కడుందో కూడా గుర్తుపడ్డనంతగా నీరసంగా ఉంది. ఆమెకి చాలా తీవ్రమైన తలనొప్పిగా ఉంది. ఇంకా తన చేతులు కాళ్ళు బలహీనంగా ఉన్నాయి. ఆమెకి చేతులని ఇంకా కాళ్ళని కదపడానికి కూడా శక్తి లేదు. ఆమె శరీరం నుంచి వస్తున్న వేడిని చూస్తే ఆమెకి జ్వరం వచ్చినట్టుగా అనిపించింది. ఆమె బెడ్లో నుంచి లేవాలి అనుకుంది. కాని ఆమె శరీరంలో కొంచెం కూడా శక్తి లేదు. ఆ క్షణంలో రూమ్ లోని ఎవరో నెట్టారు. ఆ తర్వాత లక్ష్మి అనే పని మనిషి రూమ్ లోకి వచ్చింది. మీరా శక్తి లేని గొంతుతో, ప్లీజ్ కొంచెం గ్లాస్లో నీళ్లు పోసివ్వవా అని అడిగింది. కాని ఆమె మాట్లాడడం పూర్తవగానే లక్ష్మి ఆమె వైపుకి చూసి, మీరా గారు, నీకు కాళ్ళు చేతులు లేవ్వా, నువ్వు లేచి గ్లాస్ నీళ్లు కూడా తీసుకోలేవా అని అడిగింది. ఆమె కొంచెం ముందుకు నడిచి కింద పడి ఉన్న చినిగిన బట్టల్ని ఇంకా టిష్యూ పేపర్ బాల్స్ ని చూసింది. అప్పుడు ఆమె వెంటనే కోపంతో మీరాని చూసి, నీకు సిగ్గు లేదా, ఆడకుక్క అని అసహ్యంగా తిట్టింది. ఆమె నేల మీద ఉన్న చెత్తని ఊడ్చి క్లీన్ చేసింది. ఆ తర్వాత వెళ్లిపోవడానికి తిరిగింది. అప్పుడు మీరా, నాకు ఆరోగ్యం బాగోలేదు, ప్లీజ్ నా కోసం ఒక బౌల్లో నూడిల్స్ కుక్ చేయి అని అడిగింది. నువ్వు తినాలి అనుకుంటే నీది నువ్వే వండుకో, మేము నీ పని మనుషులమేం కాదు. నీలాంటి మనుషులు
మగవాళ్ళని టెంప్ చేయడానికి శరీరాన్ని అమ్ముకునే మనుషులు నిజంగా అసహ్యమైన వారు. లేదా నువ్వు కేవలం నువ్వు మా మీద అధికారం ఉందనుకుంటున్నావా అని అడిగింది. లక్ష్మి మీరాని క్రూరంగా తిట్టింది. తర్వాత తిరిగి వెళ్ళిపోయింది. మీరా ఆమె మాటలు వినగానే కోపం తెచ్చుకుంది. కాని ఆమె శరీరంలో కొంచెం కూడా శక్తి లేకపోవడంతో ఆమె అక్కడి నుంచి కదలలేకపోయింది. ఆమె కళ్ళు మూసుకుని ఉండడం మాత్రమే ఆమె చేయగలిగింది. ఆమె కొంచెంసేపు పడుకుని ఉన్న తర్వాత ఆమె బాగానే ఉంటుంది కదా. ఆమె ఆ రోజంతా ఆఫీస్కి వెళ్ళలేదు. ఆమె సెల్ ఫోన్ కి న్యూస్ ఏజెన్సీ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. కాని ఆమెకి విషయం ఏమీ తెలీదు. ఆమె ఏకంగా సాయంత్రం వరకు నిద్రపోతూనే ఉంది. ఆ రోజంతా ఆమె ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇంకా ఒక మెతుకు అన్నం కూడా తినలేదు. ఆమె 2-3 సార్లు దారుణంగా తగ్గింది. పొట్టలో గ్యాస్ ఘోరంగా అయింది. ఆమె తట్టుకోలేక వెంటనే వామిటింగ్ చేసుకుంది. డోర్ మళ్ళీ ఒక్కసారిగా ఓపెన్ అయింది. లక్ష్మి రూమ్లోకి వచ్చింది. ఆమె ఏదో చెడు వాసన పసిగట్టగానే వెంటనే కోపంతో బెడ్ చుట్టూ నడిచింది. కార్పెట్ మీద ఉన్న మరకని చూసి ఆమె ముఖం కోపంతో రగిలిపోతూ ఉంది. నువ్వు ఇంత అసహ్యంగా ఉన్నావేంటి? ఇది చాలా చండాలం, వెళ్ళి కార్పెట్ ని క్లీన్ చేయి అని గట్టిగా అరిచింది. మీరా మాట్లాడే శక్తిని కూడా సహకరించలేకపోయింది. అందువలన ఆమె కళ్ళు మూసుకుంది. లక్ష్మి కార్పెట్ ని తీసుకుని బాత్రూంలోకి విసిరేసింది. ఆ శబ్దాన్ని మీరా వినగలుగుతుంది. తర్వాత లక్ష్మి కోపంగా వెనక్కి నడుచుకుంటూ వచ్చింది. మీరా కళ్ళు తెరిచింది. అప్పుడు లక్ష్మి బలవంతంగా మీరా చేతిని పట్టుకుని బెడ్ మీద నుంచి లాగడానికి చూసింది. ఆమె వెంటనే మీరాని బాత్రూంలో ఉన్న నేల పైకి తోసేసింది. అప్పుడు, నువ్విది క్లీన్ చేస్తే మంచిది, కార్పెట్ ని నీట్గా క్లీన్ చేయి, లేకపోతే నీకు భోజనం పెట్టను అని చెప్పింది. లక్ష్మికి భయం లేని తత్వం చూసి మీరా చాలా కష్టంగా, సిద్ధు ఎక్కడున్నాడు అని అడిగింది. నీ భర్త వచ్చి నిన్ను కాపాడుతాడు అనుకుంటున్నావా? నేను చెప్తున్నా, నీ భర్త కొన్ని రోజులు ఇక్కడికి రాడు. ఇంకా నిన్ను తన భార్యలాగా ట్రీట్ చేయొద్దు అని కూడా చెప్పాడు. అలా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో ఇంటి బయట ఒక నల్లని కార్ పార్క్ చేసి ఉంది. ఆ కార్ డ్రైవర్ సీట్లో సిద్ధు కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళు ఇంటి వైపుకి చూస్తూ ఉన్నాయి. ఎపిసోడ్ 34. నిన్ను బ్రతిమలాడానా? కార్ నిశ్శబ్దంగా వీధి వైపున వెయిట్ చేస్తూ ఉంది. మసకబారిన కాంతి కార్ మీద పడుతుంది. దానివల్ల ఆ కార్ నల్లగా కనిపిస్తుంది. సిద్ధు ఇప్పుడు అక్కడ ఎందుకున్నాడో అతనికే తెలీదు. కార్ విండో ఓపెన్ అయి ఉంది. అతని చూపు విండోలో నుంచి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ లోకి చూస్తున్నాయి. ఆ రూమ్ లో ఇంకా లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. అంటే మీరా అప్పటికే ఆ రోజు పని పూర్తి చేసుకుని ఉంటుందని అనుకుంటాడు. ఆమె ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? అప్పటికే చాలా ఆలస్యమైంది. కాని ఇంకా అతని ఇంటికి తిరిగి రాలేదు. అతను ఆ క్షీణతకి కారణం ఏంటో కూడా చెప్పలేదు. అయినా కూడా అతనికి ఏమైంది అని ఆమెకెందుకు ఫోన్ చేయలేదు? కాని ఇలా చేయడం కూడా ఉచితమే. ఇంతకుముందు ఆమె ఎప్పుడు పొగరుగా ఉండేది. ఆమె అతని గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఇదంతా 8 సంవత్సరాల క్రితం జరిగినట్టుగానే ఉంది. వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమలో ఉన్నారు అలానే అతను అనుకున్నాడు. కాని ఆమె ఫస్ట్ లవ్ గురించి అడిగినప్పుడు ఆమె సింపుల్గా నేను మర్చిపోయాను అనే 2 పదాలు సమస్యని తేలికగా చేయడానికి చెప్పింది. అతను దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అతని గుండెల్లో యాసిడ్ పోసినంతగా మళ్ళీ బాధగా అనిపిస్తుంది. ఒక సూక్ష్మ కాని నిరంతర నొప్పి. అతని కళ్ళు నల్లబడ్డాయి. ఆ స్ట్రీట్ ల్యాంప్ కింద తన అందమైన లక్షణాలు అస్పష్టంగా ఉన్నాయి. అతని పెదాలు నొక్కి కారు తలుపును తెరిచాడు. అతను ఇంట్లోకి వెళ్దామని అనుకున్నాడు. కాని వెంటనే తన ఫోన్ రింగ్ అయింది. అతను ఫోన్ కాల్ని లిఫ్ట్ చేశాడు. అవతల వైపు నుంచి కళ్యాణ్ గొంతు వినపడుతుంది. సిద్ధు గారు ఎక్కడున్నారు ఇప్పుడు? హైదరాబాద్కి వెళ్ళడానికి ఫ్లైట్ 2 గంటల సమయం మాత్రమే ఉంది. మీరు ఆ ఫ్లైట్ టైంకి రావాలన్న సంగతి మర్చిపోకండి అని కళ్యాణ్ సిద్ధుతో ఫోన్లో చెప్పాడు. నాకు తెలుసు అని సిద్ధు కళ్యాణ్కి సమాధానమిస్తాడు. అతను ఫోన్ కాల్ని పెట్టేగాని సిద్ధు మళ్ళీ ఒకసారి ఇంటి సెకండ్ ఫ్లోర్ వైపుకి చూస్తాడు. ఆ తర్వాత
వెంటనే చూడడం ఆపేసి కార్లోకి ఎక్కి కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరా ఇంకా లక్ష్మి ఇంటి లోపలే ఉన్నారు. వాళ్ళిద్దరికి ఇప్పుడు ఇంటి బయట జరిగిన సంఘటన తెలీదు. ఆ క్షణంలో వాళ్ళిద్దరూ బాత్రూంలోనే ఉన్నారు. ఇంకా ఆశ్చర్యంలో స్తంభించే ఉన్నారు. మీరా చాలా నీరసంగా ఉంది. ఆమెకి కనీసం నిలబడటానికి కూడా ఓపిక లేదు. ఆమె శక్తిని అంతా ఉపయోగించి ఆమె నేలపైన కూర్చుని ఉంది. ఆమెకి బాగా తలనొప్పిగా కూడా ఉంది. ఇంకా కంటి చూపు కూడా సరిగ్గా కనపడడం లేదు. ఆమె కనురెప్పలు కూడా చాలా బరువుగా అనిపించింది. కన్నులు కనీసం తెరవలేకపోతుంది. ఆమె చాలా నీరసంగా కూర్చొని ఉండగా లక్ష్మి షవర్ని ఆన్ చేసింది. వాటర్ కార్పెట్ పై పడ్డాయి. ఇంకా కొన్ని వాటర్ ఆమె శరీరంపై కూడా పడ్డాయి.